మునుగోడులు అవసరం లేకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక జరుగుతా ఉంది మీ అందరికీ ఆ విషయం తెలుసు ఉప ఎన్నిక ఫలితం కూడా మీరు ఎప్పుడో తెలిచేసినారు ఆ విషయం కూడా నాకు తెలుసు గత 20 రోజులుగా అనేక వాదోపవాదాలు చర్చోపచర్చలు అన్నీ జరిగినాయి మీరు అన్నీ విన్నారు నేను కొత్తగా చెప్పడానికి కూడా ఏమీ లేదు వాస్తవానికి మీకు అన్ని విషయాలు తెలుసు న్యాయమేందో ధర్మమేందో మంచేందో చెడ్డేందో మీకు అన్నీ తెలుసు ఒక నాలుగు విషయాలు మీకు చెప్పాలని చెప్పి మీ మధ్యకి ఈ రోజు నేను రావడం జరిగింది నేను ఒకటే ఒక మాట మీ బిడ్డగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరిని నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఎలక్షన్లు వస్తాయి అనేక రకాలుగా వస్తాయి ఏందో ఏమో ఎలక్షన్ రాగానే ఒక మాయ రోగం పట్టుకుంటుంది మనకు గాయి గాయి గత్తర గత్తర లుల్లి లుల్లి ఈ ఎలక్షన్ మోపైందంటే కొంతమంది ఓ గజ ఎత్తు మీద గాలినే నడుస్తుంటారు ఒక లొల్లి కాదు ఒక బొబ్బ కాదు ఇలా విచిత్ర వేషధారులు డాన్సులు చేసేటోళ్ళు అనేక రకాల మనుషులు వస్తారు అనేక పార్టీలు వస్తాయి అనేక విషయాలు చెప్తారు ఈ చెప్పేటోళ్లకు నిలబడేటోళ్లకు పార్టీలకు గాయి గాయి గత్తర గత్తర ఉంటుంది ప్రజలకు మనకెందుకు ఉండాలని నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని దయచేసి నేను చెప్పిన మాటలు మీ అందరికీ కూడా నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా ఇక్కడ ఏదో కేసీఆర్ చెప్పిండు తమినేని వీరభద్రం గారు చెప్పిండు సాంబశివరావు గారు చెప్పిండని చెప్పి మీరు దయచేసి ఇక్కడనే వదిలేసిపోవద్దు ఎవరు చెప్పిన మాటలైనా సరే మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూర్చొని చర్చ చేయాలి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటు అనేది మన తలరాత రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం మన దేశంలో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థను నిలబెట్టేటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఆయుధం అది అలవోకగా వేస్తే ఒళ్ళు మరిసిపోయి వేస్తే ఇల్లు గాలిపోతుంది వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డది సమాజానికి అవసరమైంది ఏది అని ఆలోచించి వేస్తే మన బతుకులు బాగుపడతాయి మునుగోడు బాగుపడుతుంది నల్లగొండ బాగుపడుతుంది తెలంగాణ బాగుపడుతుంది భారతదేశం కూడా బాగుపడుతుంది కానీ అలవోకగా తమాషగా ఏదో మా బావ చెప్పిండను మా బావగారు తెచ్చిండను ఇంకేదో మర్యాద చేసిండను ఒక డ్యాన్స్ చేస్తే మంచిగా అనిపించిందను ఇటమటంగా ఓటేస్తే చాలా పెద్ద ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం నేను పైకి వస్తా ఉంటే వీరభద్రం గారి ఉపన్యాసం నేను వింటా ఉన్నా కింద ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో ఒకసారి దయచేసి మనసు విప్పి ఆలోచన చేయాలి గాయి గాయి కావద్దు ఓటు వేసేటప్పుడు నిదానంగా ఆలోచించి ఏది మంచిదో అది వేయాలి కలిసే పాము అని తెలిసి కూడా మెడలేసుకుంటామా వేసుకుంటామా మేము కరుస్తాము మేము పాములము అయినా మాకే ఓటేయాలి ఈ విషయం ఆలోచన చేయాలి దయచేసి గ్రామంలో ఉన్న పెద్దలు మంచి చెడ్డ ఉండొచ్చు పార్టీ భేదాభిప్రాయాలు ఉండొచ్చు కొన్ని సిద్ధాంత భేదాలు ఉండొచ్చు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెయ్యాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎప్పటిదాకైతే దేశంలో ఆ చైతన్యం రాదు ఈ నాటకాలు నడవై నయవంచనలు నడవై మోసాలకు లొంగిపోము ప్రలోభాలకు లొంగిపోము అని ప్రజలు సమాధానం చెప్పరు అప్పటిదాకా ఈ దుర్మార్గ రాజకీయాలు దేశంలో కొనసాగుతూనే ఉంటాయి దోపిడీదారులు తమ దోపిడీ కొనసాగిస్తూనే ఉంటారు మాయమాటలు చెప్తూనే ఉంటారు మన బతుకులు గిట్లనే ఉండిపోతాయి దయచేసి మీరందరూ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా
ఇయాలా నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఇమడ వచ్చిరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీ ఇచ్చి పెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా మేము అంగట్లో సరుకులం కాదు మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంతా ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చారు బాగుంటారు చప్పట్లు మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారు వెంట మన నాగర్కర్ణ మన నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ పినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు వీళ్ళే కదా కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువులాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోతుతో సమానంగా ఇచ్చి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారు గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు చెలరేగుతున్నది ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్ళను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు ఊరగొట్టేటువంటి అరాచక వ్యవస్థ ఇది మంచిదా నేను అడుగుతాను నరేంద్ర మోడీ గారు ఏం కావాలి నీకు ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి మించిన పదవి లేదు కదా ఒకసారి కాదు నీకు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా ఎందుకు ఈ కిరాతకం ఎందుకు ఈ దుర్మార్గం ఎందుకు ఈ అరాచకం ఇది దేనికోసం ఏ దేశం కోసం మంచిది సమాజానికి ఏ రకంగా మంచిది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది ఇవాళ నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఇవ ఇంక్వైరీ జరగాలి దీని మీద దీని వెనుక ఎవరున్నారు వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కారు ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనవి కాదు అని అనుకునే సందర్భం కాదు ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం విద్యార్థికులు కవులు కళాకారులు రచయితలు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలే నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయమాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు మనం పండ్లు తినాలంటే ముండ చెట్లు పెడితే పండ్లు రావు పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి ఓటు వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు రావు వస్తాయా రావు కదా మరి గడ్డి వేసేటప్పుడే గాడికి వేస్తున్నావా ఆవుకి వేస్తున్నావా చూసి వేయాలి దయచేసి ఆలోచించేయాలి యుద్ధం చేయాలి మునుగోడలో ఇద్దరున్నారు రెండు వర్గాలు అన్ని వర్గాలున్నారు ఇక్కడ చేనేత కార్మికులున్నారు
నేను చేనేత కార్మికులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయని దుర్మార్గం, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని దుర్మార్గం, ఇలా ఎన్నో ఇబ్బందులలో ఉన్న చేనేత కార్మికులను 5% జిఎస్టి విధించి ప్రధానమంత్రి గారు శిక్షిస్తా ఉన్నారు. ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటేయాలి దయచేసి ఆలోచించారు. ఆశామాషిగా తీసుకోవడం కాదు, నేను పామును నిన్ను కరుస్తా, నీకు 5% జిఎస్టీ వేస్తా, నీ ఉన్న అన్నంలో సగం అన్నం లాక్కుంటుంది ప్లేట్లకెళ్ళి, అయినా నాకే ఓటేయి, ధర్మమేనా ఇది? మన ఏంతో మనకన్నే పడుచుకుందామా, మనమే మోసపోదామా? దయచేసి తిరుగుబాటు అంటే, పోస్ట్ కార్డ్ ఉద్యమం అంటే, పోరాటం అంటే సరే చేస్తాం, ప్రదర్శనలు చేస్తాం. ఇలా వామపక్షాలు టీఆర్ఎస్ కలిసి ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా కలిసే కొట్లాడదాం, అన్ని రకాలుగా ముందుకు పోదాం. కానీ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైంది కాబట్టి నేను నీ ఏళ్లతోనే నీ కన్ను పొడిపిస్తా, నీ మెడల్ని పామై కరుస్తా, నువ్వు వేసే ఓటే ఆ ఓటు బలంతోనే నీకు పోటు కొడుస్తా, నీకు 5% జిఎస్టీ వేస్తా అని చెప్పంగా కూడా ఇలా చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీ ఓటేయన్నా దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మన పోస్ట్ కార్డు ఉద్యమం కానీ చేనేత మీద జిఎస్టీ కానీ వాపస్ తీసుకోవాలంటే దయచేసి చేనేత కార్మికుల కుటుంబం నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయద్దు, వాళ్ళకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని పోరాటం చేయమంటలేను, ఇవాళ కొట్టుమంటలేను, హింసకు పొమ్మంటలేను. నీ చేతిలో ఉన్న నీ సాధికారంలో ఉన్న నీ ఓటును నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం, దేశం కోసం, మంచి కోసం, మంచి చేసే వాళ్ళ కోసం వినియోగించమని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రకంగా మరొక మాట, పోయినసారి వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, ఇదే మునుగోడు సభలో చెప్పిన, దేశంలో ఒక మాట మీకు చెప్పాలని చెప్పి మళ్ళీ నేను తర్వాత చెప్తా. మీరందరూ వింటున్నారు, టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తున్నారు. ఈ దేశంలో నేను చెప్తే మీకు నమ్మకం కలగదు. చదువుకున్న వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఊరికే మాటలు వినడం కాదు, విశ్లేషణ చేయాలి, తెలుసుకోవాలి. మీ దగ్గర ఉండే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అడగండి. ఈ దేశంలో 400,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది, దాని ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అంటారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ మాట మీకు తెలుస్తుంది, మీరు చూడవచ్చు, దాంట్లో ఉంటుంది. ఇది నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్క. కానీ ఈ దేశం ఏ రోజు కూడా 210,000 మెగావాట్ల కన్నా విద్యుత్ సరఫరా ఎక్కువ చేయలేదు. అంటే ఏది పరిస్థితి? ఈరోజు 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఒకటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప, ఒక మన స్టేట్లో తప్ప, ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు అన్ని వర్గాలకు ఇయ్యరు, ఇస్తలేరు. అంటే దేశంలో విద్యుత్ శక్తి అందుబాటులో ఉండి కూడా దేశం వంచబడుతున్నది. దేనివల్ల? కేంద్రం అవలంబించేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, కార్పొరేట్ల జేబులు నింపేటువంటి, పెట్టుబడిదారులకు మోసపోయేటువంటి, పెట్టుబడిదారుల ఖజాన నింపేటువంటి ప్రైవేటీకరణ అనే ఒక దుర్మార్గమైన పాలసీని కేంద్రం అవలంబిస్తుంది. కాబట్టి దేశ ప్రజానీకం మొత్తం కోటాను కోట్ల మంది వంచబడతా ఉన్నారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇంకా దీన్ని మీదేం చెప్తున్నారు? విద్యుత్ సంస్కరణలు అనే ఒక ముసుగులో మీటర్లు పెడతామని చెప్తున్నారు. మీటర్లు అంటే మీరు అందరూ వ్యవసాయ బావినులకు, బోర్ బావినులకని మీరు అనుకుంటున్నారు, దానిలో పెద్ద మోసం దాగినది. వ్యవసాయ మోటార్లకు వ్యవసాయ మీటర్లే కాదు, ఇవాళ మన ఇండ్లలో ఉన్న మీటర్లు కూడా 30,000 రూపాయలు కట్టి మనం మార్చుకోవాలన్నట. డిస్కామ్లు ఏవైతే ప్రైవేట్ చేస్తారో వాళ్ళే వచ్చి వాళ్ళు అమ్ముతారు, వాళ్ళ ఇష్టమైన ధర మీటర్ ధర వాళ్ళే నిర్ణయిస్తారట. ఇది నేను చెప్పలేను, గౌరవనీయులు మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఇష్యూ చేసిన సర్క్యులర్,
అన్ని రాష్ట్రాలకు వచ్చింది, మన రాష్ట్రానికి కూడా వచ్చింది. దీన్ని ఒప్పుకుందామా? ఒప్పుకుంటామా? మీటర్లు రావన్నా? దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ చెప్తుండే కదా అని సభలు చేయకూడదు కాదు. మీటర్లు పెట్టుకొని ఉన్న కొంపలు ఆడుచుకుందామా? మీటర్లు పెడతానంటే మీటర్లు పెడదామా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ విజ్ఞత రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఆలోచన లేకపోతే మోసపోతే ఎలక్షన్లో జరిగించేటువంటి మెరమెచ్చికాలకు, ఎలక్షన్లో చేసే దుర్మార్గమైన ప్రయోగాలకు, ఎలక్షన్లో చేసే పెట్టేటువంటి దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే ఘోష పడతాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఒక చిన్న మాట, చిన్న పొరపాటు 60 ఏళ్ల కింద జరిగితే ఎంత ఏడ్చింది తెలంగాణ, ఎన్ని బాధలు పడ్డాం. 58 ఏళ్ళు కొట్లాడినాం, ఎంతమంది చచ్చిపోయిన మన బిడ్డలు, ఎంతమంది జైళ్ల పాలైరు. చివరికి నేను కూడా సావ తయారై సావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడితే తప్ప తెలంగాణ రాలే. ఒక చిన్న పొరపాటుకు అంత పెద్ద శిక్ష అనుభవించినాం. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మనం వేసే ఓటు జాగ్రత్తగా వేయకపోతే, ధర్మ వైపు నిలవడకపోతే, పెట్టుబడిదారులకు మనమే సతిగట్టినట్టయితే, ప్రైవేటీకరణ మనమే ఒప్పుకున్నట్టయితే, నేను ఎంత మొత్తుకుంటే ఏం లాభం? పోయేసారి నేను చెప్పిన సభలు నేను ఎందుకు కొట్లాడుతున్నాయ్యాలా? నా బంధువులు, నా బలగం, నా బలం, నా శక్తి మీరే 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 అని నేను చెప్తా ఉన్నా. మీ బలం చూసే కదా మేము కొట్లాడేది. ఇలా వామపక్షాలైనా మేమైనా, వామపక్ష కార్యకర్తలైనా టీఆర్ఎస్ కార్యకర్తలైనా ఎవరి బలంతో మేము కొట్లాడాలా? ఎవరి కోసమైతే కొట్లాడుతున్నామో వాళ్ళే సహకరించకపోతే మేమేం చేయగలుగుతాం? దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ రకమైనటువంటి శక్తి రాకపోతే చాలా చాలా పెద్ద ఎత్తున మనం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇలా మీటర్లు పెట్టేటోళ్లకు మునుగోడులో ఏం అవకాశం ఇచ్చినా, వాళ్ళకు డిపాజిట్ వచ్చినా కేసీఆర్ మత్తుగా చెప్పినాయా అయినా మాకే గుద్దిండ్రు అంటారు, నన్ను పక్కకు జరిపేస్తారు. నిన్న మీరు చూసింది కేసీఆర్ అంటాడు గట్టిగా మాట్లాడుతుడు, వారి సంగతి చూడుండ్రి, 100 కోట్లకు ఎమ్మెల్యేని కొనుండ్రి అని బ్రోకర్లు పంపించింది. 20-30 మందిని కొని కేసీఆర్ని వడగొట్టి మళ్ళీ మనం దీన్ని వశం చేసుకొని తెలంగాణ కబ్జా పెట్టి ఇష్టా రాజ్యంగా ప్రైవేటైజ్ చేస్తామని చూస్తా ఉన్నారు. నేను రైతాంగ సోదరులు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా. పోయేసారి కూడా నేను చెప్పినా, మళ్ళా ఒకసారి చెప్పడం నా బాధ్యత. ఈ దేశంలో కరెంటు ఉన్నది ప్రజలకు రాదు. ఈ దేశంలో కురిసే వర్షపాతం 1,40,000 టీఎంసీ. ఆవిరి పోను, భూమి పోయింది పోను, నదులలో ప్రవహించేది మనకు అందుబాటులో ఉన్నది 70,000 టీఎంసీ. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి గొప్ప వసతి మన దేశానికి ఉన్నది. ఏ దేశానికి కూడా 50% సాగుకు అనుకూలమైన భూమి లేదు, కానీ భారతదేశంలో బంగారం లాంటి భూమి ఉన్నది. పనిచేయడానికి 139 కోట్ల మంది ఉన్నాం, మానవ సంపద ఉన్నది. వీటన్నిటి వదిలిపెట్టి కార్పొరేట్ గద్దలకు వ్యవసాయం కూడా అప్పజెప్పాలని భయంకరమైన కుట్ర జరుగుతూ ఉన్నది ఈ దేశంలో. దాన్ని నివారించకపోతే కార్పొరేట్ గద్దలకు ఈ మీటర్లు పెట్టి ధరలు పెంచి పండించిన పంటలు కొనక వ్యవసాయాన్ని అలాకుదలం చేసి రైతుగా మాత్రం కాదని సాగించుకునేటట్టు చేసి మన ఓట్లే వేసుకొని తద్వారా మనల్ని మోసం చేసే గొప్ప కుట్ర జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని గమనించకపోతే, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే, సందర్భం వచ్చినప్పుడు పెట్టకపోతే, కీలేరికి వాద పెట్టకపోతే నష్టపోయేది కష్టపడేది మనమే నేను చెప్తా ఉన్నా. దయచేసి ఆలోచించియ్య. ఒక మాట, టీఆర్ఎస్ ఇండియాలో వచ్చింది, మిగిలిన పార్టీలన్నీ ఎప్పుడు వచ్చినాయండి? ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్, ఇంకా కథా కార్కారు ఎప్పుడు వచ్చినాయి? వీళ్ళు లేరా? కేసీఆర్ కంటే మంది ముఖ్యమంత్రులు కాలేదా? చాలా మంది నాకన్నా బాగా దొడ్డునోళ్ళు, నాకన్నా ఎత్తునోళ్ళు ఎంతమంది రాలేదు? మన మునుగోడు నీళ్ళ కోసం తీరిందా? ఇదే నల్లగొండ జిల్లా బిడ్డ దృశ్యాల సత్యనారాయణ గారు, ఆయన ఉన్న బ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టి జలసాన ఉద్యమం పెట్టి అంశ స్వామి అనేటువంటి పిల్లగాన్ని పాపం ఎవరైతే దెబ్బతిన్నాడో ఆ స్వామిని తీసుకుపోయి ఆనాడు రాజ్యం వెళ్తున్న ఇదే బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండబెట్టి అయ్యా ఇది మా బతుకు,
దయచేసి కాపాడండి అంటే కరుణించలే రాలే ఇవాడు మరి సూలే వచ్చిందా ఎవడన్నా ఇంకా అమెరికా వాళ్ళను ఇంగ్లీష్ వాళ్ళను ఈ దేశమని ఆ దేశమని నల్గొండ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ మని తెచ్చి ఎగ్జిబిషన్ లాగా చూపించారు తప్ప సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టలే నేను కూడా వచ్చిన నేను ఏడ్చిన ఇదే నియోజకవర్గంలో ఈ మండలాలను తిరిగి శివన్నగూడెంలో ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారితో వచ్చి శివన్నగూడెంలో నేను పండుకున్నా నిద్ర చేసిన మరిగూడలో ఉండే ఉపాధ్యాయులు ఇతర చదువుకున్న వాళ్ళని పిలిపించుకొని పొద్దున వాళ్ళతో 2 గంటలు మాట్లాడినా మన చైతన్యం రావాలని చెప్పిన నేనే రాసిన పాట చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ ఆ పాటలో నేను రాసిన మీరు దయచేసి మీ ఫోన్లలో ఉంటారు సార్ తీసుకొని వినండి ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్నాయి రాజ జెండాలెన్నో నల్లగొండకు నరకం చూపిన రాజకీయ గండాలెన్నో ఇప్పుడు కూడా నల్లగొండ కాదు మునుగోడు కాదు యావత్ భారతదేశానికి నరకం చూపించే జెండాలు మనల్ని నయవంచన చేయడానికి మన మధ్యన తిరుగుతున్నాయి దయచేసి గుర్తుపట్టాలి హంసలాగా పాలన పాలు నీళ్ళ నీళ్లు వేరేసే శక్తి ప్రజలకు రావాలి అది వచ్చినాడే సమాజం బాగుంటుంది మనం అనుకున్న పద్ధతిలో పురోగమించగలుగుతాం ఎంతసేపు ప్రజల్లో అమాయకత్వం ఉంటుందో ఎంతసేపు మోసపోయే పరిస్థితి ఉంటుందో ఎంతసేపు ప్రలోభాలకు లొంగిపోయేటువంటి అమాయకత్వం ఉంటుందో అప్పటిదాకా ఈ దుర్మార్గుల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి అందుకోసం నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఏ ఊర్లో ఉన్న విద్యార్థికులు ఏ ఊర్లో ఉన్న ఆలోచన పరులు పెద్ద మనుషులు యువకులు అరవుకగా ఓటేసి ఒళ్ళు మర్చిపోయి ఓటేసి ఇల్లు కాలబెట్టుకునే పని చేయొద్దు అని నేను కోరుతా ఉన్నా కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి భారతదేశానికి ఉన్న మరొక గొప్ప వరం నదులలో ప్రవహించే 70,000 టీఎంసీల నీళ్లున్నాయి 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నది పనిచేసే ప్రజలమున్నాం అయినా కూడా నీళ్లు రావు సాగునీళ్లు రావు తాగునీళ్లు రావు ఎందుకు వంచించబడుతున్న దేశం కేంద్రం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ కరెంటు రాదు కేంద్రం అవలంబించే బ్యాడ్ వాటర్ పాలసీ నీళ్లు రావు మరి ఈ విధంగానే ఉందన్నా ఈ నల్ల నీళ్లు భూమి మీదకి వచ్చి బాగుపడన్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి 8 ఏళ్ల కింద మనం ఎట్లుంటుమి మన తెలంగాణ ఎట్లుండే కరెంట్ ఎట్లొస్తుండే మంచినీళ్ళ పరిస్థితి ఎట్లుండే అవి మర్చిపోవద్దని మనం చేస్తా ఉన్నాం 8 ఏళ్ల తెలంగాణ కొద్దిగా పచ్చవడం కొద్దిగా ముఖం తెల్లవడది పేద సాధనలు ఆదుకుంటున్నాం సంక్షేమం చేసుకుంటున్నాం తెలంగాణ లాగానే భారతదేశాన్ని తయారు చేయాలని ఈరోజు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం నేను దయచేసి మా వామపక్ష కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా చరిత్రలో సువర్ణ అవకాశం మునుగోడికే దక్కింది ఉప ఎన్నిక ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మీకే దొరికింది మునుగోడుకని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఒకనాడు సిద్దిపేట నుంచి తెలంగాణ కోసం నేను బయలుదేరతా అంటే సిద్దిపేట బిడ్డలు అక్కడ వచ్చిన ఉప ఎన్నికలో 60 ఓట్ల మెజారిటీ సర్దిగట్టి నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు ఇలా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో మీరు ఎంత పెద్ద సర్దిగడతారో కేసీఆర్ కు అంత పెద్ద విజయం భారతదేశంలో వస్తుంది ఈ దేశమే బాగుపడుతుందని మనవి చేస్తా ఉన్నా రేపు కేసీఆర్ ఎంత పెద్దగా పెరిగినా బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతుంది కాబట్టి మునుగోడు నా గుండెలో పెట్టుకుంటానే మనవి చేస్తా ఉన్నా మీకు అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటాను మనవి చేస్తా ఉన్నా నీళ్లు రావాలి కడుపు నిండా ఉండి వస్తారు కరెంటు రావాలి కడుపు నిండా ఒక మనకు కాదు అందరికి కూడా రావాలి ఆ రకంగా జరిగే పోరాటంలో దయచేసి మీరు భాగస్వాములు కావాలని పునాది రాయి వేయాలని నేను మిమ్మల్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నా చెర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలి ఎవరు చేయాలి ఆపుతున్నది ఎవరు ఒక రాష్ట్రం ఏర్పడితే ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడితే పెద్దలు ఏం చేస్తారు గిది నీదిరా అని పంచుతారు
అంతేనా? ఎనిమిదేళ్ళు అయిపోయింది మాత్రమైన ఘనత వహించినటువంటి బీజేపీ పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీకి ఎనిమిదేళ్ళు దాగలేదా మా నీళ్లు చూపెట్టడానికి మా వాటర్ ఇవ్వడానికి? ఎందుకు ఇవ్వవు మోడీ? నోరు మిగలేదు, నోరు తెరవదు. నేను మీ అందరూ ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, నేను మా మొండి మీకు తెలుసు, మునుగోడుకు ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి దాకైనా కొట్లాడి తలపెట్టిన ప్రాజెక్టు కంప్లీట్ చేసి అది చేసే బాధ్యత నాది. మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు, వంద పడకల ఆసుపత్రి అని, చెండూరు రెవెన్యూ డివిజన్ అని, అవి చాలా చిన్న పనులు. ప్రభాకర్ రెడ్డిని గెలిపేయండి, 15 రోజుల లోపల మీ కోరిక నెరవేరుతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. దేశంలో రోడ్లు బాగా ఉన్నటువంటి నగరం నుంచి అన్నా, నాకు తెలుసు, గోద గోద లాంటి ప్రభాకర్ రెడ్డిని ఉడగొట్టి గొడ్డలు ఇందేసి పెట్టుకున్నారు మీరు. నిజమైన అర్థమైందా నేను చెప్పింది? ప్రజలలో ఉండే మనిషి, సామాన్యమైన మనిషి, అరమరికలు తెలివైన మనిషి, గజకర్ణ గోకర్ణ విద్యలు రాని మనిషి ప్రభాకర్ రెడ్డిని పోయిన ఎలక్షన్ లో ఓడగొట్టి ఓ గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నారు మీరు. ఆ గొడ్డలి పుణ్యమాని రోడ్డు చక్కగా లేదు, ఏది చక్కగా లేదు. ఇలా ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోండి, బ్రహ్మాండంగా అద్దాలాగా మీ రోడ్డు చేపించే బాధ్యత నాది. దానికి పెద్ద ఇబ్బంది లేదని మన చేతిలో పని అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పనులు చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు కావాలి. గెలిచిన వాళ్ళు పత్తారేకుండా పోయింది కానీ ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డి మీ మధ్యనే ఉన్నాడు. ఊరూరుకు వచ్చిండు, సావుకు వచ్చిండు, లగ్గానికి వచ్చిండు, కష్టానికి వచ్చిండు, దుఃఖానికి వచ్చిండు. మీ మధ్యనే మీ మనిషిలాగా బతికి నేను ఓడిపోయినా అని బాధ పడలే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటే మీ పని చేస్తారు, మీ సేవ చేస్తారు. దయచేసి ఆ విధంగా మీరు సహకరించాలని నేను కోరుతా ఉన్నా. దేశం చక్కదనం ఏముందండి? పైన పటారం, లోన లుటారం, డంబాచారం, మాట్లాడితే విశ్వగురువు. విశ్వగురువా, విషగురువా? నరకుడు నరితే ఈ నుంచి అందాక అరాతక కిరాతక రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీ. బుద్ధి చెప్పాలి తెలంగాణ, ఇది చైతన్యవంతమైన గడ్డ. దయచేసి ఆలోచన చేయాలి. ఊరికైనా గారికి ఏది ఓటు? డాలర్కు వ్యతిరేకంగా రూపాయి చూస్తే 82 రూపాయలా? నేపాల్ కరెన్సీ కన్నా, పాకిస్తాన్ కరెన్సీ కన్నా, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వానం ఉంటుందా? ఇండియా ఆఖరి రాజ్యాంగం మారుతుందా? ఇన్ని అపారమైన ప్రకృతి వనరులు, సంపద ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? ఇది ఎవరి చేతగాంతనం? రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరలు పెరిగిన దానికి బాధ్యులు ఎవరు? సిలిండర్ 1200 రూపాయలు చేసిందెవడు? పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందెవడు? మరి మళ్ళా ఓటేయన్నా, అంత పౌరుషం లేకుంటున్నామా? దయచేసి ఆలోచన చేయాలి. తెలిసి అర్థమై, అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్లు పేస్తే మన బ్రతుకులు వ్యర్థమవుతాయని నేను చెప్తా ఉన్నా. దయచేసి అర్థమైన తర్వాత, అర్థమైనట్టే ప్రవర్తించాలి, నడవని మా నాటకం అనే బుద్ధి చెప్పాలి సందర్భం వచ్చినప్పుడు. ఆ సందర్భమే మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగిస్తే ఇటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ నాటకాలు నడవై, ఈ ప్రైవేటీకరణ నడవది. కరెంటు ప్రైవేటీకరణ అంటే ఏం తెలుసా ఇంత భయంకరము? 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మనమిచ్చిన డబ్బులు, మన ఆస్తులతోని, అనేక లక్షల కోట్ల రూపాయలతోని నిర్మాణమైనది మన భారత విద్యుత్ శక్తి సంస్థ. ఈ లక్షలాది కోట్ల రూపాయలను వట్టిగానే పేదలు పుట్టాలు ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు ప్రైవేట్. వాడు ఏమి ఇయ్యడు. ఉల్ట మల్లవాడు ముక్కు విండి మనం వసూలు చేస్తాడు, మన మీద వాడు దోసుకుంటారు. ఈ దుర్మార్గాన్ని కొనసాగనిద్దామా? ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ప్రజా పెట్టుబడులను కాపాడదామా? ఈ ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పుదామా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. పండిన పంట కొనురా, మా వడ్లు కొనురా అని ఢిల్లీ దాకా పోయి మొత్తుకుంటే వడ్లు కొనుడు శాత కాదు, కానీ 100 కోట్లు సంచలనంలో పట్టుకొని ఎమ్మెల్యేలు మాత్రం కొట్టమని వస్తారు. ఇంతకైనా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా? వడ్లు కొనుడు శాత కాదు, కానీ 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుడు మాత్రం శాతనైతుంది. ఈ బీజేపీ బుద్ధి చెప్పానా వద్దా? దయచేసి ఆలోచించమని
నేను మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా. వీటన్నిటికి మనం జవాబు చెప్పకపోతే, మన ఓటు ద్వారా మనం తిరుగుబాటు చేయకపోతే, ఈ ఆటలు నడవయ్యనే సందేశం ఈ ఎన్నిక ద్వారా ఇవ్వకపోతే, దయచేసి వాళ్ళు ఇస్తే రాజ్యం చేస్తారు, అరాచకం చేస్తారు. మేము చేయగలిగింది కూడా ఏమి ఉండదు. మేము కానీ వామపక్షాలు కానీ 20 రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నారు, గల్లీ గల్లీ తిరిగి చెప్తా ఉన్నారు, ప్రతి ఊరికి వచ్చి చెప్తా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇతర నాయకులందరూ చెప్తా ఉన్నారు, ఇంటింటికి వచ్చి చెప్తా ఉన్నారు. దాన్ని ఆశామాషిగా తీసుకోవద్దని నేను చెప్తా ఉన్నా. నేను ఒక్కడే మాట మీకు చెప్పేది, అన్యాయం జరుగుతుంది, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, మీటర్ పెడతారట, చేనేత జిఎస్టీ ఎత్తారట, దాని మీద కొట్లాడాలి. కొట్లాడన్నా అవుతా? మరి కొట్లాడటం కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తారా? ఎవడైతే పెంచుతారో వానికే కత్తితే మళ్ళీ మన మేడ కోసేస్తారు, మనల్ని అదే కత్తితో నరికేస్తారు. కాబట్టి కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు. ఏ వామపక్షాలు, ఏ క్రియాశీల పార్టీలు, ఏ టీఆర్ఎస్ పార్టీలు, ఏ ప్రగతిశీల రాజకీయ శక్తులు ఈ అరాధకాల మీద పోరాటం చేస్తున్నాయో వాళ్ళ చేతిలో కత్తి పెట్టాలి. ఆయుధం వాళ్ళ చేతిలో పెడితే ఈ ప్రైవేటీకరణ, ఈ పెట్టుబడిదారి ప్రభుత్వాలు పెట్టుబడిదారుల తొత్తులను నరికి చీచి చెండాడి ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచుకుంటాం, దేశం బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ విషయాన్ని గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ దాన్ని చేసే బాధ్యత నాది. చేనేత కార్మికులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, 70 కోట్లుండే చేనేత బడ్జెట్ ను టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 కోట్లు చేసినాం, ఇంకా కూడా చేస్తాం. చేనేత బీమా తెచ్చినాం, ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరందరూ గమనిస్తా ఉన్నారు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు నేను వాటి వల్ల వేయదలుచుకోలేదు. మీ ఊర్లో ఉన్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇండియాలో ఎక్కడ కూడా రైతు బీమా లేదు. ఇవాళ నా రాష్ట్రంలో గతంలో తిప్పలబడ్డాం కాబట్టి, చెట్టుకోలు గుట్టకోలు అయినాం కాబట్టి, బతకలేక హైదరాబాద్ పోయి ఆటోలు నడిపినాం కాబట్టి, ఆ దుఃఖం నాకు తెలుసు కాబట్టి ఇవాళ రైతు బంద్ ఇచ్చుకుంటా ఉన్నాం, రైతు బీమా ఇచ్చుకుంటా ఉన్నాం. కేసీఆర్ ఉన్నంత వరకు దాన్ని ఎప్పటి కూడా ఆపలేడని మనం చేస్తా ఉన్నా. అవి ఆపన్నట, అవి ఉచితాలట, ఇవేమో ఉచితాలు కానీ కార్పొరేట్ గద్దలకు వాళ్ళకు నుక్సాన్ వచ్చిందని పేరు చెప్పి, వాళ్ళకి నష్టం వచ్చిందని పేరు చెప్పి 14 లక్షల కోట్లు ఇచ్చింది ఇదే నరేంద్ర మోడీ. 14 లక్షల కోట్లు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తే ఈ దేశంలో సంవత్సరానికి ఖర్చు అయ్యేది 145,000 కోట్లే. 14 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు కార్పొరేట్ గద్దలకు ఇవ్వేస్తుంది కానీ వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలే మా మోడీ గారు. దీనికి నీ సమాధానం ఏంది? మునుగోడులో ఓట్లు అడిగే ముందు దయచేసి బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. గమ్మత ఏంటంటే గాయి గాయి గత్తర గత్తర ఢిల్లీ నుంచి వచ్చిరి, దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి, దొరికి ఇప్పుడు జైల్లోనే ఉండి, ఎవడో కూడా వచ్చి తలమాసినోడు తడిబట్టలతో ప్రమాణం చేస్తావా? ఇంకోటి వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా? ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, కేసు న్యాయస్థానాలలో ఉన్నది, రేపు తేల్తుంది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేశానంటారు, అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్న సూచనప్రాయంగా, నిన్న మొన్న మీరు టీవీలలో చూసారు కదా అది గింతే, కానీ దొరికిన దొంగ గింతున్నది. ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్మురేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులలో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటి వేళ్లతో పీకేసి బంగాళాఖాతంలో ఇసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు, భారతదేశానికి నిష్కృతి లేదు. ఈ మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టరాజ్యంగా కూలగొట్టేటువంటి దుర్మార్గులను తన్ని తరిమేయకపోతే, సాగనంపకపోతే దేశం బాగుపడదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఎటువంటి పోరాట యోధులు పెట్టింది, ఎటువంటి ఎర్రజెండా ఉద్యమాలు నడిచిన నల్గొండలో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ధర్మభిక్షం గౌడ్ గారు, ఆరుట్ల కమలాదేవి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆనాటి నల్గొండ జిల్లాలో
చాకలి ఐదమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు రావి నారాయణ రెడ్డి గారు ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తులు నడయాడిన నేల ఈ నేల ఎన్ని పోరాటాలు చూసిన నేల ఈ నేలను కూడా ఆగం చేద్దామని ఇటువంటి చైతన్యం ఉన్న గడ్డ మీద కూడా వచ్చి పాముల్లాగా చూచి మనల్ని గాయిగా చేసే ప్రయత్నం చేస్తారు మీ అందరికీ నేను దండం పెట్టి చెప్తా ఉన్నా బలవంతంగా మన మీద రుద్దబడ్డ ఈ మునుగోడు ఎన్నిక వాళ్ళకి చెంపపెట్టు కావాలి కనువిప్పు కావాలి ఊరికే తమాషలకు కాకుండా కాదు వామపక్ష టిఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే మాటనే మనవి చేస్తా ఉన్నా మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా ఇరవై ఏళ్లలో గత ఇరవై ఏళ్లలో నేను సభ మాట్లాడలే రెండు వేల ఒకటి నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు నేను వస్తుంటే భారతం వచ్చిన ఇక్కడికి వచ్చే ముందు ఏం తప్పు చేసినట్టు జగదీశ్వర రెడ్డి గారు ఎందుకు పంపించారు ఇక్కడి నుంచి ఆయనను ఎందుకు నిషేధించారు ఆయన ఆయన గుండాగిరి చేసిండా ఎవరైనా కొట్టిండా దౌర్జన్యం చేసినామా అసలు టిఆర్ఎస్ కా చరిత్ర ఉందా వామపక్షాలకు ఆ చరిత్ర ఉందా ఏం దౌర్జన్యం చేసినామని ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేము చేసుకుంటున్నాం ఈరోజు ఆ బాధ ఉంది వీటన్నిటికీ జవాబు మూడవ తారీఖు దాకా దయచేసి అప్రమత్తులై ఉండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా ఈ చైతన్యాన్ని ఇస్తే కాపాడి బ్రహ్మాండంగా శాంతియుతంగా హింసకు పోకుండా ఈ కార్యక్రమం ద్వారా వారు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా మీ అందరినీ ప్రార్థించేది ఒకటే నాకు అన్ని తెలిసినాయి బ్రహ్మాండమైన పద్ధతిలో ఇప్పుడు నేను వస్తూ మా సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఎన్నిక గెలిచిపోయామండి ఎలక్షన్ ఏం లేదు ఓటు వరుడే ఆల్చమని చెప్తా ఉన్నారు బ్రహ్మాండమైన మేరతో మీరు గెలిపిస్తా ఉన్నారు కానీ దుర్మార్గ రాజకీయాలు చేసే వాళ్ళకు పెట్టుబడిదారులకు చేసే వాళ్ళకు మన వడ్లు కొనమని మనం పోతే యాసంగా అయితే నూకలైతే తీసుకోమంటే మీరు నూకలు తినరు తెలంగాణ అంటారు నూకలు తినన్నా మనం ఎప్పుడైతే మనం నూకలు తినమన్నాడో ఈ ఎలక్షన్లలో వారి తోకలు కత్తిరియాలి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి తెలంగాణలో నూకలు తినుంది అని మళ్ళా వచ్చి సిగ్గు లేకుండా తెలంగాణలో ఓట్లాడతారా అంత అమాయకులమై మనం ఇయ్యానా చాలా ప్రలోభాలు పెడతారు మందుగుండు సామాగ్రి ఇస్తారు ఇంటికి తులం బంగారం అంటారు మనం ఎత్తుకున్న పిల్ల మూకుల సీమిడి తుడుతారు మూడు తారీఖు తర్వాత ఎవడన్నా కనబడతాడా మళ్ళీ ఇదే బాబాగారి రెడ్డి ఇదే కేసీఆర్ ఇదే సిపిఐ జెండాలే ఉంటే ఎవడు ఉండడు ఇడ గెలిచినట్టే ఏడబడతారో ఇవన్నీ అయ్యే కూడా దొరకది నాలుగు తారీఖున పొద్దుగాలు నేను వస్తాయి వాళ్ళని ఉంటారా ఎవరు కనిపించదు పద ఇక్కడ దొంగ ఎక్కడనే గప్చుప్ మూడు తారీఖు దాకా ఆగమాగం అడిపడివి గాయి గాయి గత్తర గత్తర ఈత దయచేసి జనం గత్తర కావద్దు గోల్మాల్ కావద్దు మనకు చైతన్యం ఉంటే వాళ్ళ ఆటలు సాగాయి ఈ స్వార్థ శక్తుల నుంచి పెట్టుబడిదారుల నుంచి ఈ దోపిడీగాల నుంచి దేశాన్ని రైతులను కార్మికులను అందరినీ కాపాడుకొని ముందుకు పోతేనే మనం బ్రతుకుతాం కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా మునుగోడు బిడ్డల్ని మీ బిడ్డగా తెలంగాణ బిడ్డగా మీ ప్రాజెక్టు కంప్లీట్ చేసే బాధ్యత నాది చెండూరు డివిజన్ చేసే బాధ్యత నాది మీకు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇచ్చే బాధ్యత నాది మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది అవి చిన్న పనులు పెద్ద కాని కోరికలు కావు మీకు వెంట వెంటనే ఫలితాలు కూడా కనపడతాయి కాబట్టి దయచేసి మంచి సామాన్యమైన వ్యక్తిగా ప్రజల మధ్య ఉండే వ్యక్తిగా ప్రజల వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని వారి కారు గుర్తు మీద ఓటేయాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకోవడం జై తెలంగాణ.